ఇప్పుడున్న యువ హీరోలకు ఒక్క బ్లాక్ బస్టర్ వచ్చింది అనుకోండి, ఇక భూమి మీద ఆగరసరి కదా పారితోషికాన్ని వెంటనే పెంచేస్తారు. తర్వాత చేసే సినిమా క్రితం సినిమా కంటే గొప్పగా ఉండాలి, క్రితం సినిమా మాదిరిగానే మంచి మాసగా సాగాలి, ఖర్చుకు అస్సలు వెనకాడకూడదు అంటూ నిర్మాతలకు ఆర్డర్ల మీద ఆర్డర్లు పాస్ చేసేస్తూ ఉంటారు. ఈళ్ల సొమ్మేం పోయింది, డబ్బు పెట్టేవాడిది కదా బాధంతా, మనింటి దీపమే కదా అని ముద్దెట్టుకోబోతే మూతి కాలింది అని ఓ సామెత ఉందిలేండి. మన నిర్మాతల విషయంలో అది అక్షర సత్యం కాదు, కాదు లక్షల సత్యం, ఇంకా మాట్లాడితే కోట్ల సత్యం. ఈ యువ స్టార్లెవరూ లేని రోజుల్లో ఒక ఆయన తెలుగు తెరను రూల్ చేశాడు. ఆ మాటకొస్తే ఇప్పటికే ఉన్నారనుకోండి, ఆయన ఏం మనిషో కానీ తనకొచ్చే బ్లాక్ బస్టర్లను కూడా అస్సలు పట్టించుకునేవాడు కాదు పాపం. అవేమో ఆత్మబంధువుల్లా వచ్చి ఆయనను పనిగట్టుకుని పలకరించేవి, అవేనండి బ్లాక్ బస్టర్లు. అయినా ఆయన గారికి ఇవేమీ పట్టేవి కావు, కేవలం పాత్రల దాహం, ఇంకా ఏదో చేయాలనే తపన. ఎవరికైనా ఒక హిట్ వస్తే ఇంకో హిట్ కోసం వెంపర్లాడతారు, కానీ ఈయన గారు మంచి పాత్ర ఏదైనా దొరుకుతుందేమోనని ఆశగా దిక్కులు చూసేవాడు. అందుకే ప్రేక్షక హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయాడు. 500 రోజులాడిన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య తర్వాత మరో హీరో అయితే విశ్వనాథ్ గారి శుభలేఖ చేసేవాడా? అడవి దొంగ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇంకో హీరో అయితే విజేత లాంటి కుటుంబ కథ చేసేవాడా? దొంగమగుడు లాంటి బంపర్ హిట్ తర్వాత ఈ యువ హీరోలైతే ఆరాధన లాంటి విషాద గాథ చేసేవారా? నంబర్1 సింహాసనంపై కూర్చోబెట్టిన పసివాడి ప్రాణం లాంటి హిట్ తర్వాత ఎవరైనా స్వయం కృషి లాంటి సినిమా చేస్తారా? చెప్పులు కుట్టుకునే పాత్ర పోషిస్తారా? 10 కోట్లు ఈ అంకె 1992 వరకు తెలుగు సినిమా ఎరగదు, ఖరానా మొగుడుతో ఎరకైంది. అంతటి విజయం తర్వాత లౌక్యం ఉన్న ఏ హీరో అయినా ఆపద్ బాంధవుడు లాంటి సినిమా చెయ్యడు, కానీ ఆయన గారు చేశారు. ఇలాంటి పనులు చేసే కదా ప్రశాంత గోదారిలా ప్రవహిస్తున్న తెలుగు సినిమాను వరద గోదారిలా ఉరకలెత్తించాడు. అందుకే ఆయనను మొదట్లో అందరూ డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో అని ముద్దుగా పిలుచుకునేవారు, ఆ తర్వాత సుప్రీం హీరో అన్నారు, ఇప్పుడు మెగా స్టార్ అంటున్నారు. 39 ఏళ్ల నట ప్రస్థానం, 20 ఏళ్ల నంబర్1 ప్రస్థానం వెరసి ఆయనే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత తెలుగు తెరను ఎక్కువ సమయం ఏలిన సూపర్ స్టార్ ఎవరంటే సమాధానం ఈయనే. చిరంజీవికి ముందు మహానటులు తెలుగు తెరను పునీతం చేశారు, వారి హబ ముగిసే సమయానికి తెలుగు సినిమా కొత్త మలుపును కోరుకుంది. ఆ మలుపు తిప్పే రథ సారథి కోసం వేచి చూసింది, అప్పుడొచ్చాడు చిరంజీవి. తెలుగు సినిమా మలుపు తిరిగింది, ఇప్పటికీ అదే దారిలో పయనిస్తోంది. తెలుగు సినిమా చూసిన అద్భుతం చిరంజీవి, ఎందుకంటే డాన్స్ ఇలా చేయాలని చెప్పింది ఆయనే, ఫైట్స్ ఇలా చేయాలని చూపించింది ఆయనే, స్టైల్ అంటే ఇలా ఉండాలని నేర్పించింది ఆయనే, నటనంటే వాస్తవికతకు దర్పంలా ఉండాలని తెలియజెప్పింది ఆయనే. చిరంజీవి ప్రభావం అమోఘం అనటానికి ఉదాహరణ ఏంటి అంటే ఆయన తర్వాత వచ్చిన హీరోలందరూ ఆయనలాగే డాన్సులు చేశారు, చివరకు సమకాలీనులతో సహా. కేవలం హిట్స్ వచ్చినంత మాత్రాన నంబర్1 కారు, హిస్టరీలో నిలిచిపోయే పాత్రలు చేస్తేనే నంబర్1 అవుతారని నిరూపించిన ప్రయాణం చిరంజీవిది. 10 ఏళ్ల తర్వాత ముఖానికి రంగేసుకున్న తన స్టామినా ఇసుమ్మంతా కూడా తగ్గలేదని 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో తేలిపోయింది. అదే ఉత్సాహంతో 151వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు మెగాస్టార్. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఆయన రాబోతున్నారు. నేడు మెగాస్టార్ పుట్టినరోజు, ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలి, ఇలాగే ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగాలి. నేటి హీరోల్లో ఆయన స్ఫూర్తి రగలాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తోంది తెలుగు వన్.